హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధినేత ఏదైనా ఒక్కసారి చెప్తే ఆచరణలో పెట్టి చేసి చూపించే సత్తా ఉన్న నేత. ఏదైనా ట్రంప్ నోటి నుండి వస్తే 600 కూడా అది జరిగి తీరుతుంది, జరిగి తీరాల్సిందే. అధినేతగా ఎంపికైన తర్వాత ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ తాజాగా కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి అంటే, ప్రస్తుతం అమెరికాలో మహమ్మారి కరోనా విలయతాండవం చేస్తుంది. దీనిపై ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. WHO చాలా వరకు చైనా సెంట్రిక్గా వ్యవహరిస్తుందని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అలాగే మహమ్మారి ఇంతలా విస్తరించడానికి కారణం కూడా WHO అని, మొదట్లో దీన్ని అంతం చేయడంలో విఫలం అయ్యింది అని తెలిపాడు. అలాగే మొదట్లో WHO చైనాకి మద్దతుగా మాట్లాడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తమ దేశం నుంచి సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ప్రధాన ఆదాయ వనరులో అమెరికా ఇచ్చే నిధులు కూడా ముఖ్యమైనవి. ఆ సంస్థకు వచ్చే మొత్తం నిధుల్లో 15% అమెరికా నుంచే వస్తాయట. ఈ క్రమంలో ఆ నిధులను అమెరికా పూర్తిగా ఆపేసినట్లుగా తెలుస్తుంది. ట్రంప్ ప్రకటించిన వారం 10 ఆ ప్రభావం మొదలైందట. అయితే అమెరికా తీరును యునైటెడ్ నేషన్స్ తప్పు పట్టింది. WHOకు వనరులు కోత విధించవలసిన సమయం ఇది కాదని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది.